దేవునా మనకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి కురెళ్ళ జోబు గారికి, మరి రెవరెండ్ కురెళ్ళ జోబు గారికి ఇచ్చిన కుమార్తె, అలాగే ప్రమలకి ఇచ్చిన ఈ కుమార్తెను మరి ఇరువురికి దేవుడు ఆశీర్వదించి మరి ఇచ్చిన జెస్కా విలియమ్స్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ కుమార్తెకి అన్నప్రసన్నం చేస్తున్నామండి. మరి అంటే మరి ఇటు ప్రసన్న గారికి బాగాలేదు, నాకు బాగోక, మరి బంధువులు మరి ఎవరిని పిలవలేదు, వాతావరణం బాగోక, మరి కరోనా సందర్భంగా మరి బిడ్డకు ఆహారం పెట్టుండగా దేవుని దయతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. లైవ్ ఇస్తున్నాం కనుక మీరు అందరూ చూసి ఈ బిడ్డ నా దేవుడు దీవెనలు మీ అందరి దీవెనలతో వర్ధిల్లి ఫలించలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని అన్నం పెడదామండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధమైన పాదాల స్తోతులు. ఒక మాడు కోడలకు ఇచ్చిన నాయన ప్రథమ సంతానమైన జెస్కా విలియమ్స్ను మీ చేతుల్లో పెడుచున్నాను. బిడ్డ 5 నెలలు కాపాడు, 6 నెలలు వచ్చింది ప్రభా. అన్న ప్రసన్న చేయించుండగా బిడ్డకు నాయన చక్కటి జ్ఞానమును నిదయనిచ్చి తిన్న ఆహారము ఎముకలు కండరాలు మూలుగులు పనిచేయనట్లు సహాయం చేయండి. ఎటువంటి అజీర్ణత లేకుండా జీర్ణం కలిగి ప్రభా నీ దయలో వర్ధిల్లుతూ పరిచర్యలో వాడబడే కుమార్తెగా ఆశీర్వదించమని. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఏకీడు బిడ్డ మీద పడకుండా నీవే కాపాడు రక్షించి ద్వారా నన్న అమ్మయ్యమ్మ తాతయ్యలకి మరి ఎక్కడన్నా మాకును మా బంధువులకి షేబులాషులకి అందరికీ అందరి దేవుల్ని బిడ్డల మీద ఉంచి మరుముఖంగా నీ దయలో బిడ్డ వర్ధిల్లినట్లు మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామనడికి ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో ఆశ్రయమైనందున కృపామయుడా యేసయ్యా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు కృపనను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయ